హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు నా పేరు మణి అండి చాలా రోజులైంది కదా వీడియో తీసి పండగ పనులలో నేను ఇంకా వీడియో తీయలేకపోయానండి ఈరోజు వచ్చేసి మనకి టబ్స్లో వేసుకున్నప్పుడు మనం మట్టి కలుపుకొని వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆ మట్టి అంతా గట్టి పడిపోతుంది మనకి ఇంకా ఎంత వాటరింగ్ చేసినా ఏం చేసినా మనం వాటరింగ్ చేసినప్పుడు వాటర్ కూడా లోపలికి వెళ్లకుండా అంత గట్టిగా అయిపోతుందండి మట్టి మట్టి ఎందుకు అలాగా అవుతుంది అనేది అయితే చెప్తానమాట అలాగా అవ్వకుండా మనం ఏ ఎలాగ ఏ టిప్స్ ఫాలో అవుతే మనకి మట్టి మ మంచిగా లూజ్గా ఉంటుంది అనేది అయితే ఈరోజు వీడియోలో చెప్తానండి చాలా ఈజీగా మనం మట్టినైతే చాలా లూ చాలా లూజ్గా చేసుకోవచ్చు ఒకేసారి మనం చేయలేం కానీ స్టెప్ బై స్టెప్ మనం కేర్ తీసుకొని చక్కగా మనం చేసుకుంటూ ఉన్నామంటే మన మట్టి అనేది లూజ్ అయిపోతుందండి మనకి మనం మొక్క నాటుకునేటప్పుడే మనకి మట్టితో పాటు ఎరువు కూడా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు అది ఆటోమేటిక్గా మట్టి అయితే లూజ్గానే ఉంటుంది అలా కాకుండా కొంతమంది డైరెక్ట్గా మట్టి మాత్రమే వేసి మొక్కను పెడతారు కదా ఆ మట్టి మాత్రమే వేసినప్పుడు అప్పుడు మట్టి అనేది మొత్తం గట్టిపడిపోతుంది అనమాట నాలుగు రోజుల తర్వాత మనం వాటరింగ్ చేస్తూ ఉన్నప్పుడు మట్టి అంతా కూడా గట్టిపడిపోతుంది ఇంకా మనం నీళ్లు పోసినా కానీ ఆ నీళ్ళన్నీ కూడా కిందికి వెళ్ళిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట అలా గట్టిగా అయిపోతుంది అందుకోసమే మనం మొక్క నాటుకునేటప్పుడే మట్టితో పాటుగా మనం ఎరువులు కూడా కలుపుకోవాలన్నమాట ఆ ఊపేడ కానీ ఇంకా వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా వర్మీ కంపోస్ట్ ఎక్కువగా వేసుకున్నారనుకోండి ఇంకా మనకి తిరిగి ఉండదు అనమాట మట్టి అయితే లూజ్గానే ఉంటుంది అనమాట బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది మనకి వర్మీ కంపోస్ట్ అంటే మనం కొనుక్కోవాలి కాబట్టి ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు ఖర్చు లేకుండా నేను మట్టిని ఎలా లూజ్ చేసుకోవాలనేది అయితే మీకు చెప్తానమాట మామూలుగా మనకి ఎండాకులు దొరికాయి అనుకోండి మన టెర్రస్ మీద ఉన్న ఆకులైనా సరే ఇంకెక్కడైనా వేపాకులు కానీ ఎక్కడ ఏ ఏ ఆకులు దొరికినా కానీ ఎండాకులు కలుపుకుంటే కూడా మట్టి మనకి కొంచెం అది కంపోస్ట్గా మారిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లూజ్గా అయిపోతుందండి మనం మొక్క వేసుకునేటప్పుడే కింద ఎండాకులు అనేవి వేసుకొని పైన మనం మట్టి వేసుకున్నాం అనుకోండి కొన్ని రోజుల తర్వాత మొత్తం కలిసిపోతుందనమాట ఇంకా ఏంటంటే ఇలాగా ఫస్ట్ అసలు అయితే మనం టబ్లో మట్టి కలుపుకునేటప్పుడు మనకి మట్టి ఇంకా కాస్తంత ఎరువు అలాగే కాస్తంత ఖోపీటి వేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలండి కోకోపీ వేయకపోయినా పర్వాలేదు కానీ ఇంకా కావాలి అనుకుంటే మాత్రమే వేసుకోవాలన్నమాట అలాగే వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా ఇసుక ఉంటుంది కదా ఉంటే కూడా కలుపుకోవచ్చు అండి మట్టి మనకి లూజ్గానే ఉంటుంది అలాగే ఎండాకులు ఉంటే కూడా ఎండాకులు కూడా వేసుకోవచ్చు అనమాట పచ్చి కంపోస్ట్ ఉందనుకోండి అడుగును వేసుకొని అలా కూడా మనం మట్టి వేసుకోవచ్చు కోకోపీట్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే కిందంత అది తేమని అలాగే పట్టించుతుంది కాబట్టి మనకి వేర్లు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువగా వేయకూడదండి ఇంకా వేయాలి అని అనుకుంటే కొంచెం అయితే కలుపుకోవచ్చు కానీ ఒక రెండు గుప్పెళ్ళ మందం అలాగైతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కోకోపీట్ వాడకూడదండి అసలు ఎక్కువగా వాడమంటే ఆ అనేది అలాగ ఉంచుతుంది కాబట్టి వేర్లు అనేవి దెబ్బతింటాయి వేరు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కోకోపీట్ అయితే కలుపుకోకూడదు కోకోపీట్ మనకి నార్లు పోసుకోవడానికి ఇంకా విత్తనాలు ఏమైనా వేసుకొని మనకి రావాలంటే విత్తనం పైకి చొచ్చుకొని రావాలంటే అయితే బాగా పనిచేస్తుంది కాబట్టి వాటికైతే అయితే యూస్ చేసుకోవచ్చండి ఇలాగ మనం పండ్ల మొక్కలు కానీ ఏదైనా మొక్కలు పెంచుకున్నప్పుడు టబ్లో మాత్రం ఎక్కువగా వేసుకోకండి కోకోపీట్ అంత మంచిదేం కాదనమాట సమ్మర్లో అనుకోండి ఒకవేళ చల్లదనంగా ఉంటుంది వేర్లకని అనుకుంటే అప్పుడు అంత కోకోపీట్ వేయకపోయినా మనకి మల్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఎండాకలు వేసుకొని మల్చింగ్ చేసుకుంటే లేదంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా దాన్నైనా పైన వేసుకొని వాటరింగ్ చేసుకుంటే కూడా మొక్క కొంచెం చల్లగానే ఉంటుంది అనమాట మరీ ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు నాకు తెలిసి అలా చేసుకోవడమే బెటర్ అండి మొక్కలకి పీట్ వాడుకునే బదులు పీట్ అంటే అసలు మొక్క లూజ్గా ఉంటుందనే కానీ కొంచెం మన వాటర్ ఎక్కువైనా కానీ కొంచెం మొక్క కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా మట్టి మనకి లూ సరే మట్టి మట్టి మాత్రమే మనం కలుపుకున్నాం ఇప్పుడు దాన్ని ఎలా లూజ్ చేయాలంటే ఇంకా ఎప్పటికప్పుడు మనం ఇలాగ తోగుకుంటూనే ఉండాలండి కొం చెట్టు చుట్టూ కూడా మరి ఏర్ల వేర్ల దాకా వెళ్లకుండా పై పైన మనం మట్టినైతే తోవుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు ఇలాగ తోగుకుంటూ ఉండి ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఇలాగ మన కిచెన్ వేస్ట్నైతే మనం తీసుకొచ్చి ఇలాగ పక్కన పెట్టుకున్నాం అనుకోండి మొక్కకి కొంచెం దూరంలో పెట్టేసుకోవాలన్నమాట మనం మరీ వేర్ల దగ్గర పెట్టకుండా కొంచెం దూరంలో పెట్టుకోవాలి నేనైతే ఇలాగే పెడుతున్నానండి అండి మొక్కకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే జరగట్లేదు ప్రతి మొక్కకు కూడా నేను ఒక ట్వంటీ డేస్కి ఒకసారి వచ్చిన కిచెన్ వేస్టేజ్ మొత్తం అంటే ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకున్నది ఒక రెండు మొక్కలకు వచ్చింది అనుకోండి ఇంకొకసారి తీసుకుంటాను కదా అది రెండు మొక్కలకి మనకి ఎలాగో ఉల్లిపొట్టు అనేది డైలీ వస్తూనే ఉంటుంది ఇంకా పొడుగుడు పెంకులు కానీ ఉల్లి ఉల్లిపాయ పొట్టు ఇంకా ఆలుగడ్డ పొట్టు కానీ ఏదైనా సరే మనం ఇలా వేసిన తర్వాత దాంట్లో ఎర్ర ఎర్రలు ఉంటాయండి అది వానపాములు ఉంటాయి కదా వాటికి ఫుడ్ లాగా పనిచేస్తుంది అనమాట అప్పుడప్పుడు మనం బెల్లం నీళ్ళు చల్లామనుకోండి వాటికి ఫుడ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇంకా అవి తినుకుంటా దాంట్లో ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి వానపాములు అవి పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మనకి మట్టి అనేది లూజ్గా అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఇంకా మనకి ఆవుల ఎరువు దొరికిందనుకోండి అది కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి ఫుడ్ లాగా పనిచేస్తుంది ఇంకా మనం ఎక్కడైతే ఆవుల ఎరువు వేసామంటే ఇంకా దాంట్లో ఖచ్చితంగా వానపాములు అయితే వస్తాయండి వాటికి అంత ఇష్టం అనమాట అవి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అనమాట అందుకోసం అలాగ మనకి ఆవు ఎరువు దొరికినప్పుడు కూడా పిడకల మాదిరిగా దొరుకుతాయి కదండీ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇలాగ మొత్తం మట్టిని కదిలిస్తూ ఉండి నేను ఖచ్చితంగా ట్వంటీ డేస్కి ఒకసారి అయితే వేస్తానండి ఇప్పుడు వేశాను కదా మళ్ళీ తర్వాత చూస్తే అది అక్కడ అలాగా ఉండదు మొత్తం కంపోస్ట్ మాదిరిగా అయిపోతుందండి అసలు మొక్కకైతే ఎలాంటి ప్రమాదం అయితే జరగట్లేదు మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు కొంచెం దూరంగా ఇలాగ ధరిక అని చెప్పేసి మనం టబ్బు కానిచ్చి వేసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే రావట్లేదు నేను ప్రతి మొక్కకు కూడా ఇలాగే వేస్తున్నానండి డైరెక్ట్గా ఇంకా అవి బకెట్లో వేసి ఇంకా కంపోస్ట్ అయ్యి అదంతా కూడా అవ్వట్లేదు అనమాట మొక్క మొదట్లో వేసుకోకుండా కొంచెం ఇలాగ ధరకి వేసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇదంతా కూడా ఏంటంటే మనం వేసుకుంటూ ఉంటాము మళ్ళీ మట్టి కప్పేసుకుంటూ ఉంటాము ఇట్లా వేస్తూనే ఉంటే మనకి కంపోస్టే ఎక్కువైపోతుంది కదా టబ్లో ఈ కంపోస్ట్ అనేది లూజ్గా ఉంటుందన్నమాట మట్టిని గట్టిపడనీయకుండా చూస్తుంది అనమాట అప్పుడప్పుడు బెల్లం వాటర్ కూడా చల్లాల చల్లాలండి ఇంకా జీవామృతం వేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట జీవామృతం వలన మట్టి చాలా గుల్లగా మారిపోతుందండి చూసారా ఇందులో నేను కొంచెం బెల్లం వేసుకున్నానండి ఆల్రెడీ బెల్లం వేసుకొని కలిపేసాను అనమాట నేను కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా ఇస్తానండి పేడ తెప్పించుకొని ఈ విధంగా ఇస్తానన్నమాట ఇది బెల్లం కలుపుకున్న వాటర్లో కొంతగంతో శనగపిండి వేసుకున్నాను తర్వాత ఇది అండి సంక్రాంతికి మనం గోబెమ్మలు చేసుకోవడానికి తీసుకొస్తాం కదా ఆ ఆపాడనమాట తీసుకొచ్చింది మిగిలిపోయింది ఇలాగ చేసేసాను అనమాట ట్వంటీ డేస్కి ఒకసారి అయినా నేను ఇలాగ ఇస్తానండి కవయూరిని దొరికింది అనుకోండి ఇంకా చాలా మంచిది ఇంకా కౌయూరిని కలుపుకొని మనం ఇంకా మొక్కలకి ఇచ్చామనుకోండి అలాంటి వేరు పురుగు కూడా రాకుండా మొక్కలు చాలా హెల్దీగా హ్యాపీగా పెరుగుతాయి అన్నమాట ఇలాగ జీవామృతం ఉంటే మాత్రం ఇంకా మనకి మొక్కలు అసలు చాలా హెల్దీగా పెరుగుతాయండి ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు జీవామృతం ఒకటి ఉంటే చాలా మొక్కలు అసలు చాలా హెల్తీగా ఎందుకంటే జీవామృతం ఇట్లా ఇలాగ బెల్లం వాటరు ఇదంతా ఉంటాయి కదండి ఇదంతా మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మట్టిలో మంచిగా మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే వానపాములు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట అవి అటు ఇటు తిరగటం వల్ల మనం మట్టి అనేది చాలా లూజ్గా అసలు చాలా 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 బాగా బాగా ఉంటుందండి అస్సలు గట్టిపడదనమాట మట్టి అయితే కుదిరిపోయినా కానీ వన్ మంత్కి ఒకసారి అయినా ఇవ్వచ్చండి ఇలాగ జీవామృతం ఇవ్వటం వల్ల మట్టి అనేది చాలా లూజ్గా తయారైపోతుంది ఇంకా మట్టి ఇది దొరకలేదనుకోండి మన కిచెన్ కంపోస్ట్ వాడుకోవచ్చు అనమాట కిచెన్ కంపోస్ట్ని మనం అలాగ వేసుకొని లైట్గా బెల్లం నీళ్ళు వెళ్ళుకున్నాం అనుకోండి అప్పుడైనా కూడా మట్టి గుల్లగా అనమాట మట్టి బాగా గట్టిపడిపోయినప్పుడు మనం ఈ విధంగా ఇలా ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మనం చేసుకుంటూ ఉంటే పోను పోను మన మట్టి అనేది లూజ్గా తయారవుతుందండి మీరే చూస్తారు ఇంకా అప్పుడప్పుడు కూడా కొంచెం ఒక కర్ర కానీ ఏదైనా స్టిక్ తీసుకొని మంచిగా చుట్టూ కూడా మనం కొంచెం కదుపుతూ ఉండాలండి మట్టిని ఏ మట్టి ఏ కుండీలో అయినా సరే మనం కొంచెం మట్టిని కదిలిస్తూ ఉన్నామంటే అది ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది కదా వేర్లకి మంచిగా తగిలి మొక్క అనేది బాగా పెరుగుతుంది వేర్లు లోపలికి వెళ్ళిపోయి మంచిగా అది వేర్లు పెరుగుతున్న కొన్ని మనం మొక్క కూడా చాలా హెల్దీగా వస్తుంది అనమాట పువ్వులైనా కాయలైనా కూరగాయలైనా సరే బాగా వస్తాయండి నేను చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ట్వంటీ డేస్కి ఒకసారి కిచెన్ కంపోస్ట్ వేస్తూనే ఉన్నామనుకోండి మన మట్టి లూజ్గా చాలా మంచిగా తయారవుతుంది రెడ్ కలర్లో ఉన్న మట్టి కూడా బ్లాక్గా అయిపోతుందండి మన అసలు కంపోస్ట్తోనే నిండిపోతుంది అనమాట మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయండి నేను ఎంత వేస్తున్నాను కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి కిచెన్ మొత్తం కూడా ఈ విధంగా నేను వేసేస్తానండి మీరు కూడా ట్రై చేయండి మొక్కలకి అయితే అలాంటి హాని అయితే జరగదు మట్టి చాలా లూజ్గా తయారవుతుందనమాట ఇదండి ఈరోజు వీడియో మంచిగా చక్కగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఆర్గానిక్గా పంట పండించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి